पार्टी की मुख्य मुख्यमंत्री गारी उन्ना सीरियस दष्टपड़ प्रजल दी वेली प्रति एन क्यू ट्राई पनचे ट्रई चाहिए सीरियस पे चाहमने आलोचन आलरे स्कैचलास्कशन अहुस मूर्ण ना रोज अंदर पीलि मुख्यमंत्री गार वाली बाध्यता सीरियसा अभी वाल असल मामूल इला वो आ कुटुंब वालेवर चलो वालक सानुभूति मिगन विथ्रा चुस्कने अलवाइती वस्तुसारी दाखिल पोटी पेटना अभ्यंतर संबंधी मा लाइन आफ थिंकिंग पोटी एद ओटमी चुतामो लेकिन पोटी की भयपड़ो वन एवरना का गौरव की शासन सब चलने वाली खाली अलग पोटी पेटको वी वेलकम इट अच्छे पोटी अड़क पेटे आ तर एन कीरियो अंत सीरियंट इपटी वरस एन कल आ तर मे स्थाक संस्था एन कूस्ते अभिमान तग्डा एलांट अवकाश करी अवकाश होती हैंड्स डाउन खचिता मंच मेजारी तो विजय साधि डे నందాల ఉప ఎన్నిక సమయానికి మీరు గమనిస్తే వాళ్ళకు ఆఖరుకు చావు తప్పి కన్ను రొట్టపోయినట్టుగా ఎంటైర్ బలాలని మోహరించి అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డైరెక్ట్ గా ఆయన అదేదో కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఎక్కడ కూర్చొని మొత్తం మంత్రులను దించి అది నిజంగా ఒక పెద్ద జనరల్ ఎలక్షన్ లెవెల్ లో జరిగింది మేము సీరియస్ గా తీసుకొని దిగినందుకు అప్పటికప్పుడు రోడ్లు కొట్టగొట్టారు అప్పటికప్పుడు బెనిఫిషియరీస్ అన్ని ఆపారం చూశారు అంతకి తెలిసింది ఆ రోజు జరిగింది డబ్బులు విచ్చలవిడిగా పంచారు 100 కోట్ల పైగా పంచినట్టున్నారు ఇవన్నీ జరిగిన తర్వాత ఎట్టకేలకు వాళ్ళు దాంతో 30 లేదా మెజారిటీతో బయటపడ్డారు ఈ ట్రెండ్ అంతా ఈ రకంగా ఉండింది అయితే వాళ్ళు పథకాలన్నీ ఆపుదామని వాళ్ళు బయటపడి ఒక దాన్ని ఏమంటారు ప్రెస్టేజ్ గా తీసుకుని ఎక్కువ పోయి ఆ మేరకు లాగ్గలిగారు కానీ మాకు సంబంధించినంత వరకు ఆ రోజు ఎంత సీరియస్ గా పోరాడామో ఈ రోజు అంత సీరియస్ గా ఉంటాం అవతల ప్రత్యర్థి దీన్ని బట్టి ఉంటుంది ప్రజాస్వామ్యంలో ఏ ఎన్నికకి వచ్చినా ప్రజలను గౌరవించి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము చేసినవి చెప్పుకొని లేదా అవతల వాళ్ళు చేయనివి చెప్పుకొని వాళ్ళు రావాలి మేము చేసినవి చెప్పుకొని అధికారంలో ఉన్నట్టు మేము వెళ్తాం ఆ దానికి వచ్చేసరికి జగన్మోహన్ రెడ్డి గారు గత 2 ఏళ్లలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు అయితేవి విప్లవాత్మక సంస్కరణలు అయితేవి దేశ చరిత్రలోనే సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ ఉన్నాయి కాబట్టి అలాగే బెనిఫిషరీస్ డైరెక్ట్ బెనిఫిట్స్ పొందారు కాబట్టి వ్యవస్థల్లో మార్పులు వస్తున్నాయి కాబట్టి ఇది ఒక అవకాశంగా తీసుకొని మేము ఏం చేశాము ప్రభుత్వం ఏమేం చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏమేం చేశారు మానిఫెస్టోలో 95% పైగా పూర్తి చేసింది ఇవన్నీ మరోసారి తీసుకెళ్లి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఖచ్చితంగా ఇన్ని చేశాం కాబట్టి మరింత దీంతో మాకు వాళ్ళు ఆశీస్సులు ఇస్తారు మంచి మెజారిటీతో గెలుస్తాం అవసరాన్ని బట్టి మంత్రులు రాజకీయాల్లో మంత్రి ఎమ్మెల్యే ఎవరైనా చేయగలిగింది అడేముంది మేము నిష్పాక్షిక ఎన్నికలు కోరుకుంటున్నాం ప్రలోభాలకు లేకుండా ఉండే ఎన్నికలు కోరుకుంటున్నాం కాబట్టి వాళ్ళ వాళ్ళు డబ్బులు పంచకుండా చూస్తాం మేము దానిలోకి పోము ప్రలోభాలు పెట్టాము మేము మాకు అవసరం ప్రజల అసెస్మెంట్కు ప్రజల అభిప్రాయం ఎట్లుందని తెలుసుకోవడం మాకు అవసరమే కాబట్టి నిష్పాక్షికంగా పారదర్శకంగా ఎన్నికలు జరిపే ప్రయత్నం చేసి అక్కడ ప్రజల ఆశీస్సులు పొందడానికి ట్రై చేస్తాం దీనికి రెఫరెండం ప్రతి ఎన్నిక ఏదో ఒక అభిప్రాయం అయితే ఉంటుందమ్మా అలా దాని అభిప్రాయం ప్రజల అభిప్రాయం ఏదో ఒక రకంగా వాళ్ళ వ్యక్తం అవుతుంది ఖచ్చితంగా దీంట్లో కూడా ఉంటుంది అవతల వాడు అంటే మాకు అభ్యంతరంలా కానీ ఒక ఎన్నిక ద్వారా తెలిసేది పెద్ద ఉండదు ఉంటుంది ఖచ్చితంగా బాగా ఎక్కువ ఉంటుందనే అనుకుంటున్నాం బాగా పెరుగుతుంది అప్పటికంటే పెరుగుతుందనే అనుకుంటున్నాము ఏది కూడా ఆ దాని ద్వారా ఏదో ప్రూవ్ చేసుకోవాలనే దీంట్లో ఆ ఎఫర్ట్ అయితే చేయం కానీ పూర్తిగా ప్రజల మద్దతు కూడగట్టడానికి ఇటీవల ఎన్నికల్లో వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు రిఫ్లెక్ట్ అయ్యే రకంగా ఉంటాయని అనుకుంటున్నాం బట్ అవతల వాళ్ళు ప్రలోభ పెట్టి ప్రలోభాలు తీసుకొచ్చేసి కింద చేస్తే
దాని ఇంపాక్ట్ వల్ల ఏమైనా జరుగుతుందేమో అది జరగకుండా చూడడం కోసం మేము కొంత సీరియస్గా అలాంటి విషయాల్లో కొంత వ్యూహాలు వేయాల్సి ఉంటుంది. అంత గురించి చెప్తాను. ఎందుకంటే స్మూత్ రిలేషన్స్ కోరుకుంటారు. అందులో ఏ ఇండస్ట్రీ అయినా అందులో గవర్నమెంట్ ప్రోయాక్టివ్గా ఇటు వ్యూయర్కు వినోద ప్రేక్షకుడికి ఇండస్ట్రీకి మధ్య ఒక బ్యాలెన్సింగ్ తీసుకురావాలని ఇండస్ట్రీ కూడా ఉపయోగపడే రకంగా ఒక ప్రోగ్రెసివ్ పాలసీ ఎవాల్వ్ చేస్తుంటే అందరూ హర్షిస్తుంటే దాంట్లో మధ్యలో వచ్చి ఒక ఇండివిజువల్స్ కొద్దిమంది అందులోనూ ఇలాంటి వ్యక్తి ఎవరైతే రాజకీయాల్లో అక్కడ రెండు గుణాల స్వారి చేస్తున్న వ్యక్తి తన స్వార్థం కోసం ఇదిలో ఏదో ఘోరాలు జరిగిపోతున్నాయని దాని మీద బురద చల్లాలని చూస్తే తెలియకుండా అది ఆయన మీద కొట్టుకున్నట్టు అయింది. ఇండస్ట్రీ వాళ్ళు ఇలాంటి వాడితో పోతే అసలుకే ఇబ్బంది అవుతుంది. వాళ్ళు కూడా కొంత దీంట్లో పడినట్టు కొంగాలోచన కనిపిస్తుంది. ఇంకా రెండో పార్టీ ఏదైతే ఉందో మీరు అన్నది ఆన్లైన్ టికెటింగ్ మిగిలిన వాటికి సంబంధించి ఇది నిజంగా ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ ఎగ్జిబ్యూటర్స్ అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకు ఫీల్ అవుతున్నారంటే ఇంతకుముందు కంట్రోల్ ఉండేది కాదు. ఈరోజు అన్నారు నేను చెక్ చేయలేదు కానీ బాహుబలి అనేది ఫస్ట్ వీక్లో 50% బుక్ అయినట్టు ఆ రోజు వాళ్ళు రిటర్న్స్ ఫైల్ చేశారని అంటున్నారు. నాకు తెలియదు, ఒకసారి చెక్ చేద్దాం అనుకున్నాను మాట్లాడేలాగా. నిజంగా అదే జరిగింటే అంతకంటే ఘోరమైన ఏమన్నా ఉందా దీంట్లో? ఫస్ట్ ఒక వారంలో ఏదో 100 రోజుల తర్వాత కాదు ఆ సినిమా థియేటర్లో ఫుల్ కాలేదనేది కానీ వస్తే అంటే దే ట్రై టు హుడ్వింక్ ఆర్ మోసం చేయాలని ట్రై చేశారు. లెక్కలు చూపట్లేదు. ప్రభుత్వానికి రావాల్సిన 10 రూపాయలు 20 రూపాయలు అదిపోతుంది. దానికంటే ముఖ్యంగా అంత కష్టపడి తీసిన ప్రొడ్యూసర్లకు పోవాల్సింది పోవట్లేదు, లేదంటే డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళు వెళ్ళాల్సింది వాళ్ళకు పోవట్లేదు. ఎక్కడో ఏదో జరిగే అవకతవకలు జరగడానికి స్కోప్ ఇస్తున్న విధానాన్ని మార్చి రెండో వైపు ఆన్లైన్లో ఇప్పుడున్న వాళ్ళ వివరణ చేస్తున్నట్టే 15% 20% వారు ఛార్జ్ చేసి టికెటింగ్ చేస్తున్న సందర్భంలో ఈ మొత్తానికి ఒకటేసారి కళ్యాణం వేసి అటు ప్రేక్షకుడికి తక్కువ దీనికి రావాలి, ట్రాన్స్పరెంట్గా ఉండాలి, స్టేక్ హోల్డర్స్ అందరికీ వాళ్ళకి రావాల్సిన వాటా రావాలి, గవర్నమెంట్కి రావాల్సింది రావాలనే ఉద్దేశంతో పెట్టినబోతున్నది ఈ ఆన్లైన్ టికెటింగ్ చేసింది. ఇందులో ఒక్క అపోహ చాలామంది అడిగారు, క్లారిఫికేషన్ మంత్రి గారు ఇచ్చారు, మిగిలిన వాళ్ళు ఇచ్చారు. దీంట్లో టికెట్ అయిన తర్వాత మొత్తం గవర్నమెంట్కి వచ్చి ఆ తర్వాత ప్రొడ్యూసర్ డిస్ట్రిబ్యూటర్లకు వెళ్తుందన్నారు. అది విచ్చేసి రాదు కదా, అసలు కాదు, ఆలోచనే లేదు, అదెట్ట చేస్తారు. అది అక్కడికక్కడే ఆటోమేటిక్గా అపోర్షన్ అయిపోయి ఎవరి వాళ్ళకు వెళ్తుంది. కాబట్టి ప్రభుత్వం దాని మీద హోల్డ్ లేదు. ప్రభుత్వం ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేస్తుంది అక్కడ, అంటే మొత్తం దీన్ని సౌలభ్యంగా ఉండేట్టు చేస్తుంది. వినోదానికి వినోదం తక్కువ ఖర్చుతో మధ్యతరగతి పేదలకు వాళ్ళకి అందేట్టు చేస్తుంది. అందువల్ల ఎవ్రీబడి ఈజ్ అప్రిషియేటింగ్ దట్. ఎవరికి ఇబ్బంది కలుగుతుందంటే ఎవరికి ఇబ్బంది ఏరియాల వారిగా తీసుకుని 1 వారంలోనే 500 రూపాయలు చెప్పి పెట్టి టికెట్లు పెట్టి గతంలో ఎప్పుడూ లేదు. నిన్న ఆయన పోసాని గారు కూడా మెన్షన్ చేశారు, రామారావు గారి దగ్గర నుంచి కాంతారావు వరకు రాజబాబు సినిమా అయినా సరే ఒకే టికెట్ ఒకే రేటు ఉండేది. ఎక్కువ రోజులు ఆడేది లేదా వాళ్ళ సినిమా దీన్ని బట్టి నడిచేది. ఇప్పుడు వారంలోనే వీళ్ళు పెట్టినంత పెట్టుబడులు రావాలని 100 రూపాయల టికెట్ వీళ్ళే బ్లాక్లో 1000 రూపాయలు 2000 అమ్మేయటం ఎంతైనా పెంచుకోవచ్చు అనే దానికో ఇప్పుడు కట్టడి పడింది. అది మంచిది కాదు అంటే ఆ విషయమే చెప్పచ్చు. అయ్యా అట్లట్లు చేస్తారు, మా ఇష్టం మేము ఎంతన్నా పెట్టుకుంటామంటే అది జనం ఏమో సైడ్ తీసుకుంటాం అనేది అర్థమవుతుంది. కానీ మామూలు ప్రొడ్యూసరు సాధారణంగా ఎవరైతే సిస్టమ్ ఉండాలా ట్రాన్స్పరెంట్గా ఉండాలని అనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నది మంచి సంస్కరణ, అందరికీ ఉపయోగపడేది. అలాగే ఆన్లైన్ కంపెనీలు 15% 20% ఛార్జ్ చేసే తగ్గిపోతుంది, ఆ మేరకు కూడా బెనిఫిట్ జరుగుతుంది. కాబట్టి ఎవరిబడి ఇస్ షుడ్ వెల్కమ్ ఇట్ అండ్ ఎవరిబడి ఇస్ వెల్కమ్ ఇట్. మీరు ఇలాంటి శక్తులు ఒకరిద్దరు తప్ప అసలు ఎక్కడా లేని దాని లోన్లు, అది అది పొలిటికల్ పూర్తి, అది ఓన్లీ చంద్రబాబు అనుకో వాళ్ళకు ఏడుపు. దాని గురించి పవన్ కళ్యాణ్ ఆయన అధికారంలోకి వచ్చేది తెచ్చేది లేదు, తెచ్చుకునేది లేదు, ఆయన వరి కావాల్సిన అవసరం లేదు. వీళ్ళకు బాధ, కానీ వీళ్ళు చేసింది ఇంతకుముందు ఎక్కడా లేని గాలి గాలిని కూడా చూపించి లోన్లు తెచ్చుకోవాలని ట్రై చేశారు. ఏదైనా సరే అది చూపుతారా లోన్లు చూపుతారా, దాని మీద వచ్చేది ఎంత, దాని మీద ఏం తెచ్చుకోగలరు, మొత్తం ఇండస్ట్రీ ప్రపంచం అంతా గగ్గోలు పెట్టేటో మీ మీడియా స్పేస్ అంతా 80% తీసుకొని డిస్కస్ చేయాల్సిన సబ్జెక్టా ఇది. దాని మీద వస్తే 80 వచ్చేది 100 కోట్లు 200 కోట్లు వచ్చింది కాదు, ఆ 100 150 కోట్ల ట్యాక్స్ నాకు తెలియదు ఎంత, 1000 కోట్లు అయితే కాదు. దాంతో దాన్ని పెట్టి ఎంత లోన్ తెచ్చుకుంటారు, ఏం చేయగలుగుతుంది ఒక గవర్నమెంట్ అనేవాడికి ఇది లేకపోతే ఇంగితం లేకపోతే ఎవరైనా దాని గురించి మళ్ళీ జనం కూడా దాని గురించి ఎట్లా అనుకుంటారు అనేది లేకుండా నేను 100 కోట్లు ఏదో వస్తుంటే 100 కోట్లు పెట్టి 50 కోట్లు లోన్ తెస్తారనుకోవచ్చు. అది అసంబద్ధం, దేవి లేని దగ్గర నుంచి అసలు మనం
ఎవరు పెద్ద పెద్ద మేడావాళ్ళు అంటే మాట్లాడతారు మటన్ షాపులు పెడతారంట ఇంకోటి పెడతారంట అరే అనలేదు నేను ఎవరు అనలేదు ఎందుకంటారు క్లీన్ అండ్ ఇదిగా ఉండేటట్టు ఫెసిలిటేట్ చేసి స్లాట్ హౌసెస్ వీటి గురించి ప్లాన్ చేస్తే చేస్తారు సేమ్ సిస్టమ్ నడుస్తుంది కానీ కన్జ్యూమర్ సంబంధించినంత వరకు క్లీన్గా ఉండేది ఎఫెక్టివ్గా ఎఫిషియంట్ సర్వీస్ అందేట చేసే ప్రయత్నం చేస్తారంటే దానికి సంబంధించి అసలు నువ్వు ఇదే ముక్కుంటావా అదే ముక్కుంటావా ఇది చేస్తావా అటాక్లు పెట్టాలనిపిస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇష్యూస్ లేవు ప్రభుత్వం మీద ఏం పాయింట్అవుట్ చేయాలని అర్థం కావట్లే ఏం క్వశ్చన్ చేయాలని అర్థం కావట్లే అందుకోసం అడ్డదిడ్డంగా ఏమీ లేని దాన్ని శూన్యంలో నుంచైనా పుట్టించి దాని మీద ఏదో హడావుడు చేసి దాని మీద వాళ్ళే విమర్శలు చేసి దాని మీద వాళ్ళే ఆరోపణలు చేసి దాని మీద వాళ్ళే జడ్జిమెంట్ ఇచ్చారు ఇది మామూలు ముందుకు వెళ్తుంది చిన్న చిన్న వాళ్ళతో కూడా మంత్రి గారు మీటింగ్ జరిపారు చిన్న చిన్న ఏమైనా దాంట్లో ఉంటే లూజ్ ఎండ్స్ ఉంటే టైర్ చేయడము సమస్యలు ఏమైనా వాటికి ప్రాబ్లం ఏమి ఉండే ఛాన్స్ ఏమి మీరే ఆలోచించండి టెక్నాలజీ వచ్చింది ఫస్ట్ థింగ్ ట్రాన్స్పరెంట్ గా ఎవరు ఫస్ట్ పోతే వాళ్ళకి టికెట్ ఎవరు ఆన్లైన్ బుక్ చేసుకుంటే వాళ్ళకి టికెట్ దొరికితే ఏర్పాటు చేసినప్పుడు అవి ప్రైవేట్ కంపెనీలు కొన్ని విపరీతంగా ఛార్జ్ చేసి వాళ్ళు ఫీజ్ చేస్తున్నప్పుడు గవర్నమెంట్ తక్కువ రేటుకు తక్కువ కమిషన్తో ఎలాంటిది లేకుండా ఫెసిలిటేటర్ రోల్ ప్లే చేసి ఇటు ప్రొడ్యూసర్లకు వాళ్ళకి అకౌంట్ ఫార్ అయ్యేట్టు గవర్నమెంట్కి వచ్చే రెవెన్యూ కూడా రెగ్యులర్గా వచ్చేట్టు వాట్ ఎవర్ దట్ కమ్స్ దానికోసం ఏర్పాటు చేస్తే అది వెల్కమ్ చేస్తున్నారు కూడా అందరూ వీళ్ళు మధ్యలో వీళ్ళ గొడవ అంతా ఏం లేదు ఒక్కట ఆ వారం రోజుల్లో వాళ్ళు ఎంత టికెట్ అయినా పెట్టుకోవచ్చు అనేది గతంలో ఏ వెసులుబాటు ఇచ్చినారు అది ఇస్తే చాలు వీళ్ళందరూ నోర్లు మూతలు పడతాయి ముగ్గురు అసలు థియేటర్లు ఏ చేతుల్లో ఉన్నాయి ఎవరు నడుపుతున్నారు ఎవరికి లేదు మాఫియా లాగా నడుస్తుంది ఒక ఇద్దరు ముగ్గురు వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం వాళ్ళ దాన్ని తీసుకొచ్చి మొత్తం జనాన్ని అందరినీ కూడా కన్ఫ్యూజ్ చేసేసి ప్రేక్షకులకంతా ఘోరమైన అన్యాయం జరుగుతుందనే ఒక ఇంప్రెషన్ క్రియేట్ చేయడమే వాళ్ళ ఏమంటారు ఆ దివాలా కోరుతనము లేకపోతే వాళ్ళ ఒక రకమైన నీచమైన ఎక్స్ప్లాయిట్ చేసే దోపిడీ మనస్తత్వము అది బయటపడుతుంది వాళ్ళు సంజయ్శి వేళ వాళ్ళు అప్పర్ హ్యాండ్ అయ్యి వాళ్ళు విమర్శలు చేయడం ఏంటి ఆరోపణలు చేయడం ఏమిటి మీడియా కూడా యూ షుడ్ క్వశ్చన్ దెమ్ అయ్యా మీ అభ్యంతరం ఏంది క్లియర్గా ఒక మాటలో చెప్పండి రెండు మాటలు ఊరికి ఒకరిని ఒకరు అర్చుకోవడం కాదు ఇదో ఈ పాయింట్ దగ్గర మాకు అబ్జెక్షన్ చెప్పండి క్లారిఫికేషన్ గవర్నమెంట్ నుంచి ఇవ్వకపోతే ఏమైనా చేసుకోవచ్చు అండ్ వీ అపీల్ టు మీడియా ఆల్సో టు క్వశ్చన్ దెమ్ టు కమౌట్ విత్ ఎగ్జాక్ట్ స్పెసిఫిక్ తీసుకోరు ఇదో ఇక్కడ మాకు ఇబ్బంది అవుతుంది చెప్పమని అత్తగారు దీన్ని ఒకసారి పెట్టిన తర్వాత దీన్ని ఇంకొకరికి గవర్నమెంట్ వాడుకుంటుంది ఇంకోటి చేసుకుంటుంది అయితే నేను వేరు ఆరోపణలు దాంతో ఏమవుతుంది ప్రేక్షకులు నష్టపోతున్నాడా ప్రొడ్యూసర్ నష్టపోతున్నాడా డిస్ట్రిబ్యూటర్ నష్టపోతున్నాడా ఎవరు నష్టపోతారు థియేటర్ ఓనర్ నష్టపోతున్నాడా అదేమంటే చెప్పమనండి స్టేక్ హోల్డర్స్ వాళ్ళకి అంతకు మించి మిగిలిన వాటితో ఏం అవసరం ఏముంది చంద్రబాబు ఉండొచ్చు రాజకీయం ఉండొచ్చు ఆయన ఏదైనా మాట్లాడచ్చు వీళ్ళకి అంతకు మించి ఆలోచించాల్సిన అవసరం ఏముందని నేను ప్రశ్నిస్తున్నాను బహుశా వారం పది రోజులు అయిపోతున్నాయి ప్రాసెస్ నడుస్తున్నట్టుంది వాళ్ళ స్టేక్ హోల్డర్స్ ఏమైనా అనుమానం పిలిచి మళ్ళీ కావాలంటే రావచ్చు వీఆర్ ఓపెన్ ఎక్కడ మినిస్టర్ గారు అవైలబుల్ ఉన్నారు రిలేటెడ్ అంటే కమిస్టే దాంట్లో సెక్రటరీ వాళ్ళు కూడా కన్సర్న్ సెక్రటరీస్ వాళ్ళు అవైలబుల్ ఉన్నారు ఎవరినైనా కలవచ్చు క్లారిటీ తీసుకోవచ్చు ఎవాల్వ్ అవుతుంది డ్యూ కోర్స్ ఎవాల్వ్ అవుతుంది దట్ ఈస్ నాట్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఏదో ఓవర్నైట్ చేసి ఇది చేయాల్సింది కాదు అట్లానే ఎవడో ఏదో అనుకున్నామని భయపడేదని పక్క కిందికి దోసేది ప్రజలకు ఉపయోగపడేది మంచి ఆలోచన సీఎం గారు మంచి ఆలోచన లేనప్పుడు మీరు కూర్చొని వర్కౌట్ చేయండి స్టేక్ హోల్డర్స్తో మాట్లాడండి వాళ్ళకు అనుమానాలతో నివృత్తి చేయండి ట్రాన్స్పరెంట్గా చేయండి ఏది రహస్యంగా హిడెన్ ఇది ఉన్నట్టు చేయొద్దన్నారు ఆ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఎప్పుడైనా వెల్కమ్ మంత్రి గారు చెప్పారు కదా ప్రత్యేకంగా అందరినీ పిలిచి నలుగురిని పిలిచేందుకు రియల్ ఎవరున్నారో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ వాళ్ళ బాడీస్ ఉన్నాయి దే కెన్ అట్ ఎనీ టైమ్ కాంటాక్ట్ ది మినిస్టర్ సిటీ థీమ్ వర్కౌట్ చేయొచ్చు పార్టిసిపేట్ కూడా చేయొచ్చు దాంట్లో ఇదిగో ఈ రకంగా చేస్తే బాగుంటుంది సార్ అని ఒక ఆధార్ ఎలాగో మొదలు పెట్టాం కాబట్టి ఒక ఆదర్శప్రాయమైన సిస్టమ్ మీద నివాళులు చేయొచ్చు మిగిలిన స్టేట్స్ ఎమ్యులేట్ చేసే రకంగా మనం ఎక్కడ చూసాను ఇది బ్రహ్మాండమైన అదర్ స్టేట్స్ కూడా వాటిని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది ప్రతి చోట ఈ కన్ఫ్యూజన్ ఉంది కొద్దిమంది చేతుల్లో పిడికిట్లేకపోయినా ఆ పరిశ్రమ దాన్ని బ్రేక్ చేయడం మోనోపోలీని అది ఇల్లీగల్ అనెథికల్ మోనోపోలీని బ్రేక్ చేయడం అనేది ఎవరిది వెల్కమ్ ప్రోగ్రెసివ్ వీళ్ళందరూ వెల్కమ్ చేస్తున్నారు కాబట్టి వి విల్ గో అహెడ్ విత్ ఇట్ ఇన్ షార్ట్ టైం అయితే ఎవరు మీరే ఎవరో మీటింగ్ జరుగుతుందనే ఒకరు రాస్తారు మరుసటి రోజు మీటింగ్ వాయిదా అంటారు ఇంకో రోజు లేదు ఎవరో అలిగారంటారు దాన్ని తీసుకొచ్చేసి మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారు మీటింగ్ రావాలంటే సినిమా పెద్దలు కదేమన్నా పెద్ద సీఎం గారిని
రిక్వెస్ట్ చేసి అపాయింట్మెంట్ ఆయన ఎందుకు ఇవ్వరు అందరికి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆయనంతట ఆయన ఎందుకు వీళ్ళందరినీ పిలిచి అంటే చంద్రబాబు గారు లాగా షో చేయడం ఇష్టం లేదు చంద్రబాబు గారు అంటే నలుగురిని పిలుస్తారు పెద్ద పెద్ద వాళ్ళను వాళ్ళతో ఫోటో దిగుతారు అది నేషనల్ మీడియాలో రావాలా ఆయన కూర్చొని సాల్వ్ చేసినట్టు ఇక్కడ అంత పెద్ద ఇష్యూ కాదు అటువైపు ఎన్లైటెండ్ పీపుల్ మీడియా సినిమా వాళ్ళు నిజంగా సీరియస్ వీళ్ళైతే వాళ్ళు కూడా చైతన్యవంతులు ఏంటంటే ఈ పక్క డిపార్ట్మెంట్ సార్దే సెక్రటరీ సార్దే మినిస్టర్ సార్దే సీఎం గారు కూర్చొని తనే సాల్వ్ చేసినట్టు చెప్పని చెప్పాల్సిన అవసరం లేని ఇష్యూ అది ఎస్ సీఎం గారు ఇంట్రెస్ట్ చూపేవి ఏముంటాయంటే లక్షల మంది డిపెండ్ అయిన పేదలకు సంబంధించిన ఇష్యూస్ లేదా సిస్టమ్ మొత్తం సంస్కరించడం ఇది చిన్నది నీష్ ఏరియా అంటారు కదా అలాంటిది సినీ ఫీల్డ్ అనేది చాలా చిన్న ఏరియా కొద్ది మంది దాని మీద డిపెండ్ అయినా లక్షల మంది ప్రేక్షకులు డిపెండ్ చూసి ఆదరించే ఫీల్డ్ అది దాంట్లో ఎక్కడైనా తన అవసరం ఉందని లేక తన దృష్టికే ఎవరైనా ఈ సినిమా కథలు తీసుకురావాలంటే దే ఆర్ మోస్ట్ వెల్కమ్ వాళ్ళు ఎప్పుడైనా అపాయింట్మెంట్ అడగచ్చు వచ్చి ఆయన కలవచ్చు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు తప్పేం కదా.